सह गल प्रजक मरी सर्पंच अन्नी विलेज सर्पंच मरी एंपीडीस जडीस मंत्री मुख्य केसीआर सार को हरीश्रा सार को केटीआर को चलो सर्पंच मुटाई कोसम कार्मिक जेएस तरफ गुग्गे रावगोडु पीलिचार ना वंत ना नेज सर्पंच विनत पत्र जी दी पद को शेर चेय मुख्य गमन प्रति ओक पौर गर्ल कार पौर हक उ अंदर अड़गा रिक्वेस्ट अड़कें जडीस ये नायक सर ये पार्टी सर इप चाल मंदिर गर्ल को रिटर्न अच्छी वाले सर्पंच डिप्यूटी यानी मन मन बाधल को अलग विनपाली आल पैन वाल आलो वि मुख्य उद्देश्य केसीआर साहब मा गल आदि तेलंगा बिडल तेलंगा साधे प्रति चलक उ अड़ पन लेको पुट तिपल कोसम अम्म ना कष्टि तन वा सहायपाली गलचे इप्ड इक राी महारमति रोग ऊगे सर का मन वेको मंत्री यानी एमएलए यानी सर्पंच यानी मुझे दस्ते तक्षण अमल चेयला मोहन कोविड का मस्कट फ्लैट वालक तक्षण ट्रीटमेंट चेयली मरी गल्प अस्तल अनुकुन्नोलु कंपनी बागलेने बैठ पनुकुंटोलु तिंडिकी लेक कंपनीलु सरिगा लेनोलु एं चेस्तारु कंपनीलु करोना वच्चिंदि काबट्टि 2 मंथ 3 मंथ्स अयिपोयिंदि अंदरू ओलिस्तारु ओल पेट्टुबडि पेडतारु ओल नडुस्तायि आलु पनिलेनप्पुडु आलु 10 आलकु इट्ला सेटप్లు కావున ఇక చేప చేసో బాగ్ చేసో ఇంటికొల దొప్పించుకొని ఇంటికి అస్తులు బైట్ పైసలు లేక మీరు రాగానే అక్కడ ఫ్రీ క్వారంటైన్ ఇప్పియాల అలా మంచి చూసుకోవాలా మీ బిడ్డలు లెక్క అనుకోవాలా తక్షణమే దీన్ని అమలు చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇక మీ సర్పంచ్గా లెటర్ ఇచ్చి ఇటు రిటర్న్ తీసుకోండి సరేనా. అందరికీ జయ పాలసి గల్ కార్మిక జయసి వర్ధిల్లాలి చలో. మేడిపల్లి మండలం వంజారి గ్రామంలో ఈరోజు గ్రామ సర్పంచ్ గారికి గల్ఫ్ కార్మికుల సమస్యల మీద ఇలా వినతి పత్రం గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో పిలుపు ఇవ్వడం జరిగింది. వారి పిలుపు మేరకి ఈరోజు గల్ఫ్ కార్మికుల వారి కుటుంబాలు మరి అదేవిధంగా గల్ఫ్ వెళ్ళి వచ్చిన వారు మరి ఇందులో పాల్గొనడం జరిగింది. మా సమస్య ఏంటంటే గల్ఫ్ కార్మికులు అక్కడ దయనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంగా ఈ కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయి మరి అదేవిధంగా ఉండడానికి వసతి లేకుండా మరి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మరి ఆ విధంగా ఇంటికి వచ్చే నేపథ్యంలో కూడా వారి ఖర్చులను కూడా కనీసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి దృష్ట ఈరోజు గల్ఫ్ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు వినతి పత్రం కూడా జరిగింది. అదేవిధంగా వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత క్వారంటైన్ కూడా వారే పెట్టుకోవాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. వారిని కూడా ఖండిస్తూ ఉన్నాం. వారికి విమానయాన ఖర్చులతో పాటు ఇక్కడికి తెప్పించి క్షేమంగా తెప్పించాలని మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వారికి ఉచిత క్వారంటైన్ కూడా ఇప్పించి వారి ఆరోగ్యాన్ని క్షేమంగా ఇంటికి పంపించాలని చెప్పి కూడా కోరడం అయింది సర్పంచ్ గారి ద్వారా. సర్పంచ్ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. వారు కూడా కలెక్టర్ గారికి మేము ఈ సమస్యను తీసుకెళ్తామని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యక్రమానికి హాజరైన గల్ఫ్ కుటుంబాలందరికీ కూడా మరి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని వారికి విమానయాన ఖర్చులతో పాటు క్వారంటైన్ ఖర్చును కూడా భరించి వారిని క్షేమంగా ఇంటికి పంపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఇది గల్ఫ్ గురించి సమస్యలు మీ ద్వారా మీ లేటర్ కార్డ్ మీద కలెక్టర్ ఉత్తర్వు పెట్టాలి. ఇదే సమస్యను కలెక్టర్ నిర్దేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గల్ఫ్ జేఏసీ రామడుగు మండలం చిన్నమూరు రమేష్ గారి ఆధ్వర్యంలో
మనం రంగశేపల్లి గ్రామంలో సర్పంచ్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గల్ఫ్లో మన విలేజ్ నుంచి కానీ చాలా విలేజెస్ నుంచి కానీ వలస కార్మికులు గల్ఫ్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో అందరినీ రిటర్న్ తీసుకురావడానికి వాళ్ళ సొంత ప్లేస్లోకి రప్పేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని భాగంగా విమాన ఖర్చులు కానీ క్వారంటైన్ ఖర్చులను కానీ సొంతగా భరించడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గత 2-3 నెలలుగా వర్క్ పని లేకుండా వాళ్ళకి తిండి కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మన గవర్నమెంట్ వారికి అండగా నిలిచి ఈ యొక్క వారి విమాన ఖర్చులు కానీ క్వారంటైన్ ఖర్చులను కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని మా యొక్క ఈ ఎన్ఆర్ఐ పాలసీ కూడా ఈ విషయం గురించి మేము ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. అలాగే ఈరోజు మే 18 అన్ని గ్రామాలు నుండి మా యొక్క మద్దతు జేఏసీ గల్ఫ్ జేఏసీకి తెలపడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్ఐ పాలసీ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మా యొక్క విన్నపం.